ఒకసారి రాజేంద్రనగర్ కాన్స్టిట్యూన్సీ బీసీ ప్రజలారా, రాజేంద్రనగర్ కాన్స్టిట్యూన్సీలో ఇప్పటి వరకు 4 సార్లు ఎన్నికలు జరిగితే 4 సార్లు బీసీ ఎమ్మెల్యే అక్కడ విజయం సాధించాడు ప్రకాష్ గౌడ్. ఇక్కడ ఎంతమంది ఓటర్లు? 497,937 మంది ఓటర్లు. ఇందులో దాదాపుగా 67% మంది బీసీలు, 67% మంది అంటే 335,112 మంది బీసీలు. ఇక ఓసీ ఓటర్లు వచ్చేసి 65,977 ఉంటుంది. అయితే విషయం ఏంటంటే రాజేంద్రనగర్లో బీసీలు ఎట్టి పరిస్థితిలో బీసీలకు వేసుకుంటారు ఓటు, ఓసీలు ఎట్టి పరిస్థితిలో బీసీలకు వేయరు, కాబట్టి వాళ్ళు పదే పదే అక్కడ ఓడిపోతూ ఉంటారు. ఇక్కడ రాజేంద్రనగర్ కాన్స్టిట్యూన్సీకి తీసుకుంటే ప్రకాష్ గౌడ్ 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు. 2009 డీలిమిటేషన్ అయింది 2009లో. అయితే 2014, 2018, 2023 4 సార్లు ప్రకాష్ గౌడ్ అక్కడి నుంచి గెలవడం జరిగింది. ప్రకాష్ గౌడ్కు ఏది బీసీ సామాజిక బలమైన బీసీ సామాజిక వర్గమైనటువంటి నేత కావడంతో అవకాశాలు మెరుగుపడ్డాయి. మొదటిసారి తెలుగుదేశం పార్టీలో గెలిచిండు, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో 3 టైమ్స్ గెలిచిండు. కాదు, తెలుగుదేశం పార్టీలో 2 టైమ్స్ గెలిచిండు. రైట్. ఇక ఈ ఏది ఈ రాజేంద్రనగర్ నియోజకవర్గానికి శంషాబాద్ జెడ్పీటీసీ ఒకటే ఉంటుంది. బీసీ ఉమెన్ అయింది కాబట్టి అది బీసీకి ఇవ్వాల్సిందే ఇచ్చేసారు, బీసీ ఉమెన్ అయింది. సో 67% ఉన్నటువంటి బీసీలు ఒకసారి ఎన్నికయ్యారు, అండ్ 13.25% ఉన్నటువంటి ఓసీలు నాట్ ఎలిజిబుల్గా ఉన్నారు ఇక్కడ. సో ఇది బరాబర్ ఇక్కడ ఏదైతే రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఈ శాంపిల్ ఉందో ఇది రాష్ట్రమంతా జరగాల్సినటువంటి రాష్ట్రానికి ఆదర్శమైనటువంటి నియోజకవర్గం ఈ రాజేంద్రనగర్ నియోజకవర్గం. పబ్లిక్ మెచ్చుకోవాలి, మెచ్చుకోవాలి వాళ్ళు. ఇంకా వేరే వాళ్ళకి చైతన్యం అందరికి రావాలి. బీసీలు బీసీలకు మాత్రమే ఓట్లు వేస్తారు. సో ఇప్పుడు ఇప్పుడు చైతన్యం వచ్చింది కాబట్టి ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా 100% మార్పు కనిపిస్తుంది మనకి. ఇది రాజేంద్రనగర్ నియోజకవర్గం. అయితే ఇక క్యూ న్యూస్ లో పనిచేయటకు అనుభవం గల నిజామాబాద్ రిపోర్టర్లు కావలను. మీరు సంప్రదించవలసిన నెంబర్ 8688926084. క్యూ న్యూస్ @gmail.com కు మెయిల్ చేయండి, లైక్ చేయండి.